ష్యూర్ సార్. యా రేపు ఈవినింగ్ కల్లా మీకు లోడ్ తీసిపోతుంది. ఉంటానండి. బాబా బాబా బా, ఏం వర్క్ రా బాబు, ఒళ్ళంతా పులిసిపోతుంది. నా వల్ల కావట్లేదురా. ఓన్లే ఆ పని పక్కన పెట్టేసి రేపు వచ్చి చేసుకోరా. చెప్పవలే ఎదవసల, ఈ ఫైల్ ఇవాళే కంప్లీట్ చేయలేని బాస్ ఆర్డర్. ఓ అలాగా. బాబా మెంటల్ టెన్షన్తో హెడేక్ వచ్చేస్తుంది రో. ఊరే అంత ఇబ్బంది పడకపోతే ఏటీఏ తెప్పించుకుని తాగొచ్చు కదా. తెప్పించుకుని తాగడానికి ఆఫీసులో బాయ్ లేడు, బయటికి వెళ్ళాడు. మీ ఇల్లు పక్క వీధిలోనే కదా, ఇంటికి వెళ్ళి తాగొచ్చే. బా ఈవేళ ఈ ఫైల్ కంప్లీట్ చేయాలని బాస్ చెప్పాడని చెప్పానా? నేను ఈ సీట్లో లేడనుకో, బాస్ చూస్తే శివతాండ వాడేస్తాడు. రే బాస్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఇప్పుడెప్పుడే రాడు. అవునా? మరి విషయం ఇంత నెమ్మదిగా చెప్తా పెట్రా. అయితే అర్జెంటుగా నేను ఇంటికి వెళ్ళి వేడి వేడి టీ తాగేసి అరగంట రిలాక్స్ అయి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి చెప్తాను, మొత్తం నీ మేనేజ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. జాగ్రత్త, ఈ సీనియర్కి అలా పనుసులు తెలియదు, అన్నీ ఇలా నెత్తిమెట్టుకుంటూ ఉంటాడు. అవును, ఒకవేళ బాస్ సడన్గా వచ్చే సీనియర్ గురించి అడిగితే మేనేజ్ చెప్పాలి. సురేష్ గోడ కొట్టిన బంతులకు అప్పుడు వెనక్కి వచ్చేవండి. అనుకోని సంఘటన కూడా జరిగిందిరా. ఏంటది? నేను ఇంటికి వెళ్ళేసరికి, మరేమో నేను ఇంటికి వెళ్ళేసరికి సస్పెన్స్తో సంపక ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. నా బెడ్రూమ్లో మా ఆవిడతో మన బాస్ ఉన్నాడరా. నేనైనా తక్కువ నీటి మెల్లమెల్లగా మా వంటింట్లోకి వెళ్ళి కూరగాయలు తిరిగి కత్తి తీసావా? వేడివేడిగా టీ పెట్టుకుని తాగేసి బాస్కి తెలియకుండా వచ్చేసాను. టీ పెట్టుకు తాగొచ్చావా? మరి బాస్ సంగతే? నేనైనా పిచ్చి సన్యాసిని అనుకుంటున్నా పెట్టి వారికి టీ ఇవ్వడానికి, వారి టీ వారి పెట్టుకు తాగుతాను. Mm-hmm.